श्री वेंकट गुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः। रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मिन बंटु नेनु, नाकेमि भयंबु चिंतलिक एटिकि, एमि घटिंचिनन रघुस्वामिदि कीर्ति। सत्यमिदि सत्यमतंचु ना मनंगुलो, नी महनीय कीर्ति विनि నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరణిధి లంఘించిన సుస్థిర బలు మారుతి నీ సిరియ తిరువడి గొలుతున్. ఓ మనస, భగవద్ రామానుజుల వారలా తిరుమల నంబి గారి వద్ద రామాయణ విశేషార్థములను తెలుసుకొని గోవింద భట్టర్ను కూడా వెంట పెట్టుకొని శ్రీరంగానికి వెంచేశారు. శ్రీరంబి గారిని దర్శించి అక్కడ సంగతులన్నీ చెప్పి ఆ రంగనాథ స్వామిని సేవించి మఠంలో ఏం చేసి ఉంటూ ఉన్నారాయన. అలా జరుగుతూ ఉండగా ఎంబారు దే గోవింద భట్టర్ ఆయన దిగులు చెంది పాలిపోతూ ఉన్నాడట. తన గురు నెడమాసి తప్తుడయ్యంబారు పాండుపత్రము భంగి బాలినంత, కనుగొని లక్ష్మణముని అమ్మహాత్ము తద్గురుడున్న చోటికి కోరియనుప. అతడేగి స్వగురుని అంగ్రులుగని మృక్క కని కననట్లుండి ఘనుడ తండు. గురుపత్ని పతితోడ గోవిందుడిట్లుండదగునే సాపడ పిల్వ తగడే మనకు అని నా తిరుమల నంబియున ఆత్మసతికి మేత పెట్టంగదగుని విక్రీత పశువుకి నిన్న వినిదేవి ఏమనదాయనను చూ. గురువుగారిని విడిచి ఎలా పాలిపోతూ ఉన్నాడు అని చెప్పి, సరే వెళ్ళవయ్యా ఆ తిరుమలకే వెళ్ళు అని చెప్పి వారు అనుజ్ఞ ఇస్తే గబగబ గబా పరుగులు తీసుకుంటూ వచ్చారు. గురువుగారి సన్నిధికి వచ్చి వారికి నమస్కరిస్తే ఆయన చూడనట్లే ప్రవర్తించాడు. అసలు పలకరించలేదు, కూర్చోమనలేదు, ఏ విషయములు కూడా పరామర్శించలేదు. చూడనట్లుగా వెళ్ళిపోతే అలా అరుగు మీదే ఉండిపోయాడు పాపం ఈయన. ఆ గురుపత్ని అన్నదట ఆమె. అదేమిటండి గోవింద భట్టరు, గోవిందుడు వచ్చాడు కదా, మరి అసలు పిలవరేంటి, లోపలికి రమ్మని పిలవరేంటి, సాపటు భోజనానికి పిలవండి అని అంటే అదేమిటి, న్యాయం కాదు అది. పశువుని అమ్మేసిన తర్వాత మళ్ళీ అది వస్తుంటుంది ఇంటికి, అంత మాత్రం చేత దాన్ని మళ్ళీ ఇంటి దగ్గరే ఉంచేసుకుంటామా, దానికి మేత వేయటం కానీ అలాంటి పనులు చేయము కదా అని అన్నాడట. అంటే విన్నాడు ఈయన విని, అంటే ఇక నేను రామానుజుల వారి చెంతనే ఉండాలి, నేను ఉండదగినటువంటి చోటు అదే అని వీరు ఇలా నిర్ణయించారు అని వైరాగ్యము కలిగినటువంటి వ్యక్తి ఆయన మహావిరాగి. వెంటనే శ్రీరంగానికి వచ్చేశారు. తన యొక్క ఆ బాధనంతా కూడా మర్చిపోయారు. ఇక ఈ గురువు సన్నిధే నాకు పెన్నిధి అంటూ వచ్చి రామానుజుల వారి సన్నిధిలో వాలాడు. దానికి మరలా ఆయన ఆనందంతోనే స్వీకరించారు రామానుజుల వారు. వీరికి చిన్నప్పుడు పెళ్లి చేశారు గోవిందునికి కూడా. ఆ తరువాత మామగారు వచ్చారట తీసుకుని వెళ్ళటానికి ఇంటికి. శోభన కళ్యాణ వైభవం వనరింప పిలిచిన మామతో పలుకకున్నా, నా శ్వశురుడు సంయమీశ్వరు బ్రాఢ్యంప యతిపతి గోవింద కృతిని పిలిచి అత్తవారింటికేగి నీవు అచట కొన్ని దినము లేకాంతమందు నీ దేవితోడగలిసి సుఖపడి రమ్మని పలికెనను చూ. ఆ మామగారు వస్తే అసలేమి చూడను కూడా చూడలేదు, ఆ మామగారిని పలకరించను కూడా పలకరించలేదు, ఆయన పలకరించినా పలకలేదు. ఆయన రామానుజుల వారి సన్నిధికి వచ్చి, స్వామి ఇలా జరిగింది, వివాహం చేశాము, ఆ బిడ్డ ఈడుకు వచ్చింది, ఇప్పుడు తీసుకుని వెళ్దామని అంటే అసలు ఆయన పలకటం లేదు. తమరైనా దయచేసి చెప్పండి అని అంటే గోవిందుడిని పిలిచి, వెళ్ళిరానాయనా, కొంతకాలము మరి సుఖములు అనుభవించిరా, పో సంసారంలో వివాహం చేసుకున్నావు కదా, వెళ్ళిరమ్మని పంపించాడు.
సరే ఆయన యతిపతి ఆజ్ఞ మహాప్రసాదం శిరమునదాల్చి అది ఆజ్ఞ మహాప్రసాదం అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు మామగారి దగ్గరకు. అలా వెళ్ళిన తర్వాత వారు వారింటిలోన అగ్ని సంధాన ఫలదాన ముఖముల భరపి రాత్రి అంతర్గృహంబున కనిపిన దేవిని తాంబూల సుమగంధ తల్పములను తలపక నిలుచున్నా. వారి భార్య వద్దకు పంపించారు. పంపిస్తే మంచం దగ్గర నిలబడిపోయి ఉన్నాడట. అసలు ఏమి మాట లేదు, పలుకు లేదు. అలా మూడు రోజులు గడిచిపోయినాయి. మూడు రోజులు గడిచిపోతే ఇంకేం చేస్తారు? ఇలా ఉన్నటువంటి అన్నీ ఇతని సంబంధం నిధి కలిగినంతే మాకు చాలును. అంటే వారు అనుకున్నారు, ఇదేమిటి, ఇలా అయిపోయింది మన బ్రతుకు, ఇది చాలు ఇక వీరితో అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఆ రామానుజులు వారు సన్నిధిలో నిలబెట్టి చెప్పారు. ఏమి స్వామి ఇలా ఉన్నది, అసలు పలకరించడం కూడా పలకరించడం లేదు మా అమ్మాయిని, మరి ఏం చేయమంటారు అని అంటే అడిగారు ఈయన. ఏమయ్యా ఏమిటనంటే, అయ్యా తమరు చెప్పింది సత్యమే, మరి కాపురం చేయమని పంపించారు. సర్వదశాదేశ సమయములను మీ దివ్యమంగళ నిర్మల రూపము కనుగొని వీనికి కలది మరుగు మరుగు లేకున్నను మందునికైనను విషయభోగములు ఎట్లు విర్రవీగును. మీరు చెప్పింది సత్యమే పంపించారు, మరి రహస్యంగా ఉండాలి కదా భార్యాభర్తలు అని అంటే మధ్యలో మరొక మనిషి ఉంటే ఎలా సంసారం చేసేది స్వామి అన్నారట. ఇంకెవరున్నారయ్యా అంటే, ఎవరు స్వామి, తమరే తమ దివ్యమంగళ విగ్రహం అసలు అలా సాక్షాత్కరిస్తూ ఉంది నా కళ్ళ ఎదుట, కన్నులు మూసినా తమరే, కళ్ళు తెరిచినా తమరే, మరి ఇంకా నేనేం చేయను అన్నాడట ఆయన. అంటే అవసుడైపోయాడు ఈ స్థితికి. ఇది దానంతట అది కలగాలి కానీ ఊరికే ఆచార్య కటాక్షం ఆచార్య కటాక్షం అని కబుర్లు చెబితే వచ్చేది కాదు అది. అలా ఆ కటాక్షం వారికి అలా కలిగింది. ఆ దివ్యమంగళ విగ్రహం తప్ప నాకు ఒకటి మరి కనిపించటం లేదు అని అంటే, అయ్యయ్యో ఇలాంటి నీకు సంసారం పనికిరాదు, ఇంతవరకేనయ్యా మీ యొక్క రుణానుబంధం ఉన్నది, అలాంటి వ్యక్తిని మీరు చెడగొట్టవద్దు వెళ్ళిపోండి అని చెప్తే ఇంతే మరి మా ప్రాప్తం అనుకుని వెళ్ళిపోయారు మామగారు. ఆ తర్వాత ఆయనకి సన్యాసాశ్రమ స్వీకారము చేయించారు. చేయించి ఎంబారు అని నామం పేరు పెట్టారట సన్యాసాశ్రమ స్వీకారం తర్వాత. అంటే ఎంబెరుమానార్ అనేటటువంటిది పేరు తమది. ఆ పేరులో మొదటి అక్షరములు ఆ చివరి అక్షరాన్ని కలిపి ఎంబారు అంటూ పేరు పెట్టారు వారికి. రామానుజ పదఛాయ, రామానుజుల వారి యొక్క అడుగుల నీడలాగా ఉంటాడట ఈయన ఎప్పుడు కూడా. జియాత్ తద్విశ్రమస్థలి అని కూడా ఆయన్ని ఒక తని అని చెప్పుకుంటారు శిష్యులు. రామానుజుల వారి యొక్క గోవింద ఆహ్వానపాయిని, ఏనాడు కూడా విడిచి ఉండనటువంటి వాడు ఆయన. శ్రీదేవి ఎలా విష్ణుమూర్తిని విడిచి ఉండలేదో, ఆయన ఎలా నిత్య అనపాయినో, ఈయన కూడా అంతే. రామానుజుల వారికి ఆయన యొక్క పదఛాయలాగా ఉండిపోతారు ఈయన. అటువంటి ఆయన మాకు మేము విశ్రమించడానికి స్థలమైనటువంటి వారు అంటారంటే వారి పాద సన్నిధియే మాకు శరణ్యము రక్షకము అని వారి శిష్యులు ఒక తనియన్ని విన్నవించారు వారి మీద. అలా వారి సన్నిధిలో కూడా ఉన్నారు వీరు. ఎంబారనుడు నామింపుగా ధరించి స్వగురు పదాంబుజఛాయయ్యే, అలా ఆ గురువుగారి పాదఛాయగా ఉంటూ ఉన్నారు ఆయన. ఆ తరువాత పెరియ నంబి గారు చెప్పారు, అయ్యా రామానుజ ఇంకొక విషయం మిగిలి ఉన్నదయ్యా, యామునాచార్యులు వారు తమకి అందించాలి అని చెప్పినటువంటిది ఇప్పటికి అన్నీ అందుకున్నారు. ఇంకొకటి ఏమిటనంటే ఆ తిరువాయుమొళి నమ్మాళ్ళు వారు ఆనతిచ్చినటువంటి తిరువాయుమొలికి అర్థములు చెప్పారు మా గురువు గారు. అవి మాలాధర నంబి గారికి ఇచ్చారు సుమా అని చెప్పి వారికి
దగ్గరకు తీసుకొని పోయి, అయ్యా వీరికి ఆనతీయండి, ఆ యామున ముందులు చెప్పినటువంటి యొక్క తిరువాయుమలి అర్థములను అని, తిరుమాలి అండాను తిరువాయుమజిగర్ధమానతీయగా, అలాగేనంటూ వారందరూ కూడా సహాధ్యాయులు, యామున ముందుల వారి వద్ద విద్యలు అభ్యసించిన వారు కనుక పెరియనంబి గారిని గౌరవించి అలాగే చెప్తాను అన్నారు అని చెబుతూ ఉన్నారు. అనతీయ రెండవ పదునొక పాటకు తానొక అర్థముదాగరింప, రెండవ పదిలో ఒక తిరువాయుమలి పాసురమునకు ఆండాను ఆ స్వామి తిరుమల మాలాధర నంబి గారు చెప్పినటువంటి అర్థము, ఈయన ఇంకొక అర్థం కూడా ఇలా కూడా చెప్పవచ్చు అన్నారట. మరొక అర్థం కూడా చెప్పవచ్చు అండి దీనికి, అదంటే ఏమయ్యా ఏమిటిలా విశ్వామిత్ర సృష్టిలాగా సృష్టికి ప్రతి సృష్టి చేసినట్లు మళ్ళీ వేరర్థాన్ని తెలియచేసేటట్లయితే నేనెందుకు నీకు పాఠం చెప్పటం, మా గురువుగారు చెప్పింది నీకు చెప్తున్నాను, నీ ఇష్టం వచ్చింది చెప్పుకునేటట్లయితే నేనెందుకు చెప్పాలి అని చెప్పి చాలులే ఇక నీకు సంప్రదాయ అర్థానుసరణీయే ఎలయనుచు చెప్పక చాలించిన గురుండు, చాలులే ఇక దయచేయి అన్నాడు. అంటే పూర్వకాలము ఇలా ఉండేవి చదువులన్నీ కూడా, వారు ఏది చెబితే అదే చెప్పాలి అని. ఇప్పటికీ కూడా చాలా వరకు పూర్వకాలం అనే కాదు ఈ సంప్రదాయార్థములను మారుస్తామా అంటూ పొరపాటును కూడా ఒక పిసరంత కూడా మార్చడానికి ఒప్పుకోరు. ఒక విధంగా మంచి విషయం అయినప్పటికీ అయితే భగవంతునికి ఉత్కర్షను కల్పించేటటువంటివి, అంటే అతిశయాన్ని గొప్పతనాన్ని కల్పించేటటువంటి వాటిని తీసుకోవచ్చు, ఎవరు చెప్పినా శిష్యులు చెప్పినా గురువు స్వీకరించవచ్చు, కానీ ఆయన అలా దానికి అంగీకరించలేకపోయారు. ఇప్పటి వారేమో చాలా వరకు మేము విశేషార్థాలు చెబుతూ ఉన్నాము అని అంటూ వక్ర మార్గంలో చెబుతూ ఉంటారు. మరి చాలా గొప్ప కాలము, ఆ కాలంలో అలా ఉన్నది, వారు అలా చెప్పినందుకు నేను చెప్పను నీకు పో అన్నారు ఆయన, వచ్చేశారు. అయితే ఈ సంగతి తిరుక్కొచ్చూరి నంబి గారికి తెలిసింది ఈ పాఠం ఆగిపోయింది అని, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చారట. వచ్చి ఆనంబి తిరుమాలి అండాను కడకేది అతని మాటలు విని అని ఎనిట్టులు, ఏమయ్యా ఎందుకు ఆపేశావు పాఠము అని అంటే, ఈయన మరొక అర్థం చెబుతూ ఉన్నాడు మరి ఏం చేయమంటారు అంటే, ఆలబందారు ముందు ఆనతిచ్చిన అర్థము ఈ యతీంద్రుడు పైకెనిది నిజంబు వేరొక పనికేగి వినలేదు మీరది. రెండో అర్థం కూడా మన గురువుగారు చెప్పారయ్యా నీవు వేరే పని మీద పోయావు ఆ రోజు వినలేదు నీవు, యతిపతి ఉన్నాడే ఈయన మన దగ్గర చదవటం ఎటువంటిది అనుకుంటూ ఉన్నా, చదువుట ఇతడు ఎంచగా శౌరి శాంతి పనికడ విద్య చదివిన కరణి కాదే. ఆ శ్రీకృష్ణ స్వామి సాందీపని దగ్గరకు పోయి విద్యాభ్యాసం చేశాడు, కంసుడిని కూడా సంహరించిన తర్వాత 16 ఏళ్ళకి, అప్పుడు ఆయన్ని బళ్ళో వేశారన్నమాట కాశీలో సాందీపని వద్ద గురుకులంలో పంపిస్తే 64 రోజులలో 64 విద్యలు అభ్యాసం చేసేసాడు ఆయన. చాలా ఆశ్చర్యపోయారు ఆ దంపతులిద్దరూ, మరి అటువంటి మహాపురుషుడు అని చెప్పి ఆయన్ని గురుదక్షిణ అడుగుతాడు, ఏం కోరాలి చాలా గొప్పవాడు కదా అని అడిగి సాందీపుని తన భార్యతో ఆ రాత్రి ఆలోచించాడట. ఇక రేపు ఆయన గురుదక్షిణ, విద్యలు పూర్తయినాయి, స్నాతకం అయిపోయింది, వెళ్ళిపోతాడు, గురుదక్షిణ ఇవ్వడానికి వస్తాడు అని అంటే ఆమె చెప్పింది, వారు చాలా గొప్పవారు కనుక 1 సంవత్సర క్రితం ఆ గ్రహణ సమయంలో స్నానానికి సముద్ర స్నానానికి వెళ్తే మన కుమారుడు చనిపోయాడు, వాడిని తెచ్చేయమని అడగండి అన్నదట భార్య. నిజమేనా మర్చిపోయా నేను, ఈయన తేగలుగుతాడు అని చెప్పి 2వ రోజు గురుదక్షిణ ఇవ్వడానికి వస్తే అలాగే నా కుమారుని తెచ్చే స్వామి అని అడిగాడు. అంటే ఆ సముద్రం వరకు వెళ్ళారు బలరామకృష్ణులు, అక్కడికి వెళ్ళి ఆ సముద్రుణ్ణి కేకవేశారు. సాగర సుబుద్ధితోడను మా గురు పుత్రకునిదెమ్ము, సముద్రుడా నీవు మంచి బుద్ధితో మా గురువుగారు అబ్బాయిని తీసుకొచ్చి 1 సంవత్సర కాలం నాడు నీలో స్నానం చేశాడట. అంటే అయ్యా చూడండి లోపలికి రండి దయచేయండి అన్నాడు సముద్రుడు.
లోపలికి వెళ్ళి చూస్తే ఒక రాక్షసుడు పడుకుని నిద్రపోతూ ఉన్నాడు. వీడు మింగేసి ఉంటాడేమో అని చెప్పి వాడిని చంపి వాడి కలుపు పగలదీస్తే ఒక దివ్య శంఖము దొరికింది. అతని పేరు పంచజనుడట. ఆ రాక్షసుని గర్భంలో నుంచి వచ్చింది కనుక దీనికి పాంచజన్యము అని పేరు అంటారు. ఇది శ్రీవైకుంఠములో ఉండే స్వామి చేతిని అలంకరించేటటువంటి పాంచజన్యం యొక్క అవతారము ఇది. మరల ఈ అవతారంలో ఇలా లభ్యమయ్యింది, ఇప్పుడు మాత్రమే దొరికింది కాదు. అందుకే ఈ విషయాలు తెలియని వారు ఆ సుదర్శన చక్రమును ఎక్కడో హరివంశంలోనో ఎక్కడో ఉంటుంది, ఆ తపస్సు చేసినప్పుడు పరమశివుడు సుదర్శన చక్రం ఇచ్చాడు స్వామికి అని ఆ అవతారాల్లో అలా స్వీకరిస్తూ ఉంటాడు ఆయన. కానీ యథార్థ తత్వము తెలియని వారికి ఆ శ్రీ వైకుంఠ లోకము, ఆ పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతులు తెలియని వారు ఏదో పాపం అక్కడే వచ్చినాయి అనుకుంటారు. అలా అవతారాలు, ఆదిశేషుడు కూడా ఎన్నో అవతారములు ఎత్తాడు ఆయన. ఆయన కృతయుగంలో కద్రువకి కుమారుడుగా పుట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తే నీకు వరాలు ఏమిచ్చేదయ్యా, నువ్వే మాకు వరాలు ఇవ్వాలి అన్నాడు ఆయన. అదేమిటి స్వామి అని అంటే, అవును మరి నువ్వు సామాన్యుడు ఏమిటి, ఈ భూభారాన్ని భరించు అంటే, అలాగే స్వామి ఆ శ్రీహరికి శయ్యగా కూడా ఉండేటట్లు కొంచెం రికమెండేషన్ చెయ్యండి అన్నాడు. ఈ అవతారం ఇది అవతారంలో ఆయన పాలసముద్రంలో హరికి శయ్యగా ఉండు అని చెప్పాడు. అలా అంగీకరింపజేశాడు విష్ణుమూర్తితో. ఇది కథ. ఇంత మాత్రం చేత అప్పుడే పుట్టినటువంటి వాడు కాదు ఆయన. అవతారం అది అలా భూభారాన్ని భరిస్తూ ఉంటాడు. మరి రెండవ త్రేతాయుగంలో లక్ష్మణస్వామిగా అవతరించాడని పద్మపురాణం చెబుతూ ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని కొన్ని ఆ పురాణాలలో చాలా విషయముల యొక్క వివరణ ఉంటుంది. వాల్మీకి రామాయణం అయితే సాక్షాత్తు నారాయణుడే నాలుగు అంశాలతోనూ తానే వచ్చాడు అని చెబుతుంది వాల్మీకి రామాయణం. మరి మిగిలిన వారు పద్మపురాణంలో ఆ ఆదిశేషుని అంశ లక్ష్మణస్వామి అంటారు, అది కూడా ఉండి ఉండవచ్చు, విష్ణు అంశ అందరికీ మామూలే కదా. అలాగే శంఖము శత్రుఘ్నుడే, శంఖము భరతుడని, చక్రము యొక్క అవతారము శత్రుఘ్నుడని కూడా అంటూ ఉంటారు. వాటి అంశలు ఆ పరమాత్మ అంశాలన్నీ జ్ఞానాంశలు కలిసి ఉండవచ్చు. త్రేతాయుగంలో లక్ష్మణస్వామిగా చెబుతారు. మరి ద్వాపరయుగం వచ్చేటప్పటికీ ఆయన తనకి శుశ్రూష చేశాడు అని, మరి చిన్నవాడుగా ఉన్నాడు, ఈ జన్మలో కూడా చిన్నవాడైతే ఇలాగే తయారవుతాడని, తనకంటే పెద్దవానిగా పుట్టించాడు, బలరాముడుగా అవతరించాడు ఆయన. కలవు కశ్చిత్ భవిష్యతి అంటారు. కలియుగంలో ఎవరో ఒక ఆయన అలా పుడతారు అని చెబుతారు. ఆయనే ఈ రామానుజులు సామాన్యులు కాదు వీరు అంటూ చెప్పారు. మన దగ్గర చదవటము మనకి విలువ అంతే తప్ప ఆయనకి తెలియక కాదు అని అంటే మళ్ళీ పిలిపించారు. పిలిపించి నంబి పలికిన అప్పుడు ఎతివరుండు ఏకలవ్యుండకాను నేనన్నటికి యామునార్జులకని పలికే. అయ్యా యామున ముందులకు నేను ఏకలవ్య శిష్యుడనయ్యా అన్నాడు ఆయన. అయితే ఏకలవ్య శిష్యుడు అని అంటే ఏమని అర్థం చెప్పినట్లు. మరి ఏకలవ్యుడు అనేటటువంటిది చాలా వివాదములకు దారితీసినటువంటి చరిత్ర ఇది. ఏకలవ్యుడు ఒక ఎరుకల రాజకుమారుడు, గిరిజనుడు. అతడు వచ్చి విద్యను అర్థించితే చెప్పమని నేను రాకుమారులకు తప్ప ఎవరికి చెప్పను అన్నాడు. క్షత్రియ సుక్షత్రియ వంశంలో జన్మించిన వారికే విద్య అని. మరి ఆయన ధనుర్విద్యను మరి నేర్పాడు. తనని చంపటానికని ఒక కొడుకుని, అర్జునుడిని పెళ్లి చేసుకోవటానికి ఒక కుమార్తెను కావాలని యజ్ఞం చేస్తే ద్రుపదుడు, ఆ యజ్ఞంలో పుట్టారు ఇద్దరు, ద్రౌపది దృష్టజ్యుమ్నుడు. తనని చంపటానికని తెలుసు, ఇలా యజ్ఞం చేశాడని తెలుసు. ఆ దృష్టజ్యుమ్నుడికి విద్య చెప్పాడు. గిరిజనుడని ఇతనికి చెప్పను అన్నాడు. సరే అతడు కూడా ఇక వచ్చేశాడు. ఆ ద్రోణుడి యొక్క బొమ్మను తయారు చేసుకుని మట్టితో బొమ్మ తయారు చేసి తనకి ద్రోణుడే చెప్పినట్లుగా భావన చేసి ఆ అస్త్రములను వేయటము ఆరంభించాడు.
అభ్యాసం చేశాడు. సరే, ఒకసారి అలా జరిగినప్పుడు జరుగుతూ ఉండగానే ఈ కౌరవులు పాండవులు కలిసి ద్రోణాచార్యులతో కలిసి వేటకు పోయారు. ఈ వేట కుక్కలు మరుగుతూ పోతే ఒక కుక్క 7 బాణాలు గుచ్చుకుని ఉన్నాయట. నాలుక అలా తెరిచిన నాలుక తెరిచినట్లే ఉంది. వచ్చేసింది వీరి దగ్గరకు చూసి ఆశ్చర్యపోయారు. ఎవరిది లాఘవం? అది ధ్వనిని వినేసి కొట్టాడు ఆ కుక్కని. అలా వచ్చింది అది. వస్తే ఆశ్చర్యపోయారు. అవన్నీ పీకేసి బాణాలు పీకేసి వచ్చి చూస్తే ఇక్కడ విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఎవరయ్యా నువ్వు అని అంటే, అయ్యా నేను ద్రోణాచార్యులు వారి శిష్యుండండి అన్నాడు. అలాగా నేనెవరో తెలుసు అంటే, ఏమో స్వామి అంటే నేనేనయ్యా ద్రోణుణ్ణి కదా, గుర్తులేదా? ఆ గుర్తొచ్చారు తమరని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి పెద్ద పండగ చేశాడు. తన వారిని అందరినీ పిలిచాడు. మా గురువుగారు వచ్చారు అన్నాడు. ఆనందంతో వ్యక్తం చేసి అన్నీ చేస్తే మరి గురుదక్షిణగా అయ్యా ఏమైనా ఇచ్చుకుంటాను అని అంటే, ఏం చేశాడు ఆ గురువుగారు, బటను వ్రేలి ఇమ్మన్నాడు. నీ యొక్క కుడి చేతి బటన్ వ్రేలు అది ఇస్తే ఇక బాణం వేయలేడు. మరి గురుదక్షిణ అడిగాడు కదా అని చెప్పి వెంటనే ఖండించి ఇచ్చేశాడు. ఇక్కడ చాలామంది ఏదేదో ద్రోణుణ్ణి సమర్థించడానికి చూస్తూ ఉంటారు, కానీ ఇది ఆ కర్మానుసారంగా అలా వచ్చినటువంటిదే. అర్జునుడికి ఏదో 3 లోకముల యందు నిన్నే గొప్పవాణ్ణిగా చేస్తానని మాటిచ్చాడు కనుక ఆ మాట ప్రకారంగా ఇతడు పెరగటానికి వీల్లేదు అని చెప్పి చేశాడు అని అంటారు. అది పొరపాటు కదా. ఒక చిన్న గీతను ఒక గీతను చిన్న గీత చేయాలంటే పెద్ద గీత గీయాలి. అంతేగాని ఆ గీతను చెరిపేస్తే ఎట్లా? ఏకలవ్యుడి కంటే ఎక్కువగా విద్య నేర్పుకోవాలి. అంతే తప్ప అలా చేయకూడదు. ఇంకా ఎన్నో రకాలు సమర్థించడానికి పూనుకుంటారు, కానీ అది చాలా ఘాతుకమైనటువంటి పని. అది ఎవరు సహించలేనిది కూడా. అందుకే దానిని అనుభవించాడు ఆయన. అలా గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అలా చేస్తూ ఉంటే కర్మలని అనుభవించాల్సిందే, అనుభవించారు. కానీ ఏకలవ్య శిష్యుడు అని అంటే ఇది అర్థము కాదు. ఏకలవ్య శిష్యుడు అని అంటే గురువుగారు సన్నిధిని కాకపోయినా సరే వారినే గురువుగా భావించి ఆ విద్యను నేర్చుకోవటం మొదలు పెడితే దానిని ఏకలవ్య శిష్యత్వము అంటారు. ఇక్కడ ఉదాహరణగా చెప్పినప్పుడు తద్వ్యతిరిక్తమైనటువంటిది తద్గతమైనటువంటి ధర్మాన్ని తెచ్చుకోవాలి. ఎక్కడైనా ఎత్తి పొడుపుగా చెప్పినప్పుడు కూడా దీన్ని చెప్పుకోవచ్చు. రెండూ చెబుతారు, ఒకటే కాదు, రెండు కూడా లోకంలో వాడుకలో ఉన్నటువంటివే. కనుక ఈయన చెప్పింది ఎత్తి పొడుపు కాదు. యోమున మునులకు నేను సాక్షాత్తుగా శిష్యుడను కాను, ప్రత్యక్షంగా కాదు పరోక్షముగా శిష్యుడను నేను అనే విషయాన్ని తెలియచేస్తూ ఏకలవ్యుండకాను నేను ఏకలవ్య శిష్యుడను సుమా వారికి అని అన్నారు. అలా మరలా ఆ పాఠాలు వారు సాగించారు, వీరు విన్నారు. అప్పటికి తిరువాయుమలికి రాతపూర్వకంగా ఏమీ లేదండి, వ్యాఖ్యానం ఏమీ లేదు. ఏదో ఈ అర్థాలు ఇలా ఉంటాయని అంటే తమిళము మాతృభాష వారికి ఆ మాతృభాషలో కొన్ని కొన్ని సంప్రదాయ అర్థములు అని అంటారు. ఆ అర్థాలను యామున మునులు చెప్పగా తిరుమాలి ఆండాన్ అనేటటువంటి ఆయన ఈయనకి తెలియచేశారు. ఇలా సంగ్రహించటము దాదాపుగా అయిపోయింది. అంటే యామునాచార్యులు వారిని సాక్షాత్తుగా కలుసుకుంటే వారు ఏమి చెప్పేవారో వారు శిష్యముఖంగా ఈ విద్యలన్నీ కూడా రామానుజులు వారికి వచ్చేసినాయి. ఆ సంగ్రహణం అయిపోయినది. ఇక మఠమునందు ఉండి ఈ శాస్త్రముల యొక్క విచారణ చదివినటువంటి వాటిని ఆ ఉపనిషత్తులు సంస్కృత వేదాంతములు తమిళ వేదములు ఈ వేదాంతములను కూడా సమన్వయం చేసుకుంటూ ఆయన విద్య దానిని ఆలోచిస్తూ శిష్యులకు కూడా చెబుతూ ఉన్నారు. ఇక మిగిలింది ఇక్కడ శ్రీరంగములో రంగనాథస్వామి యొక్క కైంకర్యములు సరిగా జరిగేటట్లు చూడటం. అక్కడ అర్చక స్వాములు ఎలా ఉన్నారు అని అంటే ఏమీ లెక్క చేయటం లేదు. వచ్చేటటువంటి దర్శనానికి వచ్చేవారిని చాలా దూరంగా తరుమటము, తీర్థమియ్యటానికి కేకలేయటము, ప్రసాదం పెట్టడానికి. మరి దివ్య ఆలయము కదా శ్రీరంగము, చాలా గొప్ప ఆలయము.
రంగరంగ వైభోగంగా ఉండవలసినటువంటిది. 64 భోగములు చెల్లించాలి వారికి. ఆ పాంచరాత్ర ఆగమం ప్రకారముగా కొంచెం కొంచెం లోట్లు, ఒక రకంగా పెద్ద పెద్ద లోట్లే కొంచెం కాకుండా ఇలా జరుగుతూ ఉంటే, అయ్యా ఇలా కాదు సరిగా చెయ్యాలి అని చెబితే వారి మీద కోపం కూడా వస్తూ ఉన్నది రామానుజుల వారి మీద. వారికి, నీవా ఇప్పుడు వచ్చి మాకు చెప్పేది, నీ పని లేదని నువ్వు చూసుకో, శ్రీరంగానికి వచ్చినంత మాత్రాన అందరూ గౌరవించినంత మాత్రాన మా మీద కూడా నీ పెత్తనం ఏమిటయ్యా అని వాళ్ళు ఏం మాట వింటలేదు. కానీ ఈయనకి దీన్ని పట్టుకున్నాడు, దీనినే తీర్చిదిద్దాలి, ఎంత చెప్పినా కూడా వినటం లేదు. ఈ రామానుజులు అసలు మనకు అడ్డుగా వచ్చాడే అని చెప్పి వారు ఒకసారి తీర్థంలో విషం కలిపి ఇచ్చారు. ఇస్తే స్వీకరించేశాడు ఆయన. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ విష్ణు పాదోదకం, పావనం శుభమంటూ తాగేశాడు ఆయన. అసలు మృత్యువునే హరించేటటువంటి పాద తీర్థం అది. మృత్యువు ఎలా ఇస్తూ ఉంటుంది కనుక ఏమీ చేయలేకపోయింది ఆ తీర్థము. ఇలా చేశారు. ఆ తరువాత ఇలా కాదు అనుకున్నారు. అనుకొని ఒక ఆయనకు అప్పచెప్పారు ఈ బాధ్యత. ఏమిటనంటే అన్నములో విషం కలిపి పెట్టాలి, ఇలా నీటిలో కలిపితే అది ఏమీ పనిచేయటం లేదు అని చెప్పి ఒక ఆయనకి ఇచ్చారు ఈ బాధ్యత. తప్పదు అని చెప్పి ఆయనకు అప్పచెప్పేస్తే ఆయన కూడా మహాకోపంతో ఉన్నాడు. రామానుజుల వారంటే ఈయన ఎలాగూ భిక్షకు వస్తూ ఉన్నాడు కదా, అప్పుడు ఈ పని చేయాలి అని చెప్పి భార్యకు చెప్పాడు. భార్య రామానుజుల వారు శిష్యురాలు, వారి బోధలు వింటూ ఉంటారు మఠానికి వెళ్ళి. ఆ వండినటువంటి ఆ అన్నములో అన్నమే పెట్టేవారు వారికి. దాంట్లో విషము కలిపి ఒక దుడ్డు కర్ర పట్టుకుని వెనక నిలబడ్డాడు. నువ్వు కానీ పెట్టకపోయావా చంపేస్తా నిన్ను అని. సరే ఇలా ఎలాగూ ఊరుకోడని చెప్పి ఆయన ఆ భిక్షకు వచ్చినప్పుడు ఆ భిక్షను ఇచ్చి ఆ పాదముల మీద పడి నమస్కరించి అలా చేతితో ఏదో రాతలు రాసిందట ఆమె, వెళ్ళిపోయింది లోపలికి. ఏంటో ఈ సంకేతం, ఈయనకేదో అనుమానం వచ్చింది. వచ్చేసి తీసుకొని పోయి ఆ కావేరిలో పడేశాడు. పడేసేటప్పటికీ కొన్ని చేపలు వచ్చినాయి, గబగబా తింటే పాపం చచ్చి తేలిపోయినాయి. అయ్యో ఏదో విషం కలిపినట్లు ఉన్నారు దీంట్లో అని అప్పుడు తెలిసింది ఆయనకి. ఆ తెలిసి వెంటనే మఠానికి వచ్చేశారు. ఇక ముసుగు పెట్టారు. ఇక భోజనము, మరి సన్యాసి కనుక వంట చేసుకోకూడదు, అగ్నిక్రియ అంటారు, అగ్నిని విడిచిపెట్టేస్తారు సన్యాసులు. కనుక భోజనమా ఇక ఇలా ఎవరేం చేస్తారో తెలియదు, మహాభయంకరంగా ఉన్నది అని చెప్పి భిక్షాటన మానేశారు. భోజనం చేయకుండా మఠంలోనే పొరుండి ఉన్నారు. ఈ వార్త తెలిసింది తిరుక్కోట్చూరి నంబిగారికి. ఆయన వచ్చారు. మాధవకాళిక మాధ్యాహ్న సూర్యుని కాంతుల దేవి భూమి కనలుచుండ వచ్చి రంగేశ్వర ప్రాకార గోపుర మందిరోద్వీక్షణ ఆనంది కాక సకలాత్మ జీవనౌషధమైన శిష్యుని యతిపతి నీక్షంపనాత్మదలచి నిలిచి నొక్కడ కావేరి పులినమందు. తిరుక్కోట్చూరు నుండి వచ్చి రంగనాథస్వామి దర్శనానికి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు. ఒక మధ్యాహ్న సమయం సూర్యుడు మండిపోతూ ఉన్నాడు. మాధవ మధ్యాహ్నమట, అంటే మాధవ మాసం అని అంటే వైశాఖ మాసంలో ఎండలు మండిపోతూ ఉన్నాయి. అప్పుడు వచ్చి నిలబడ్డాడు. ఆయన కబురు చేశారు గురువుగారు వచ్చారని. వస్తే గబగబగబా పరుగులు తీసుకుంటూ వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎర్రగా కాలిపోతూ ఉంది ఇసుక. ఆయనేమో పాదుకల మీద నిలబడి ఉన్నాడు. ఈయన నమస్కారం చేస్తే కాలిపోతూ ఉన్నది ఈయన శరీరం అంతా, బంగారు రంగు కమిలిపోతూ ఉన్నది. చూస్తూ ఉండగానే లేవమని అనలేదు. నయమొప్పదండ ప్రణామంబు నచ్చి లేవకయున్న శిష్య ప్రవరుని లక్ష్మణార్జుని గనుగని తిరుక్కొచ్చూరి నంబి కృపై కావలంబి అయ్యు అదయుని పగిది లెమ్మనక ఊరకున్నంత తప్త కాంచనమయ దండమట్లు
కనలిన ఇసుకపై కదలక పడియున్న గురిని చూసి కిడాంబి వరద గురుడు చోళ నిర్దయో పురశ్చోడ మామ కార్యు జంపెదవని ఏడ్చి ఆత్మగురిని పైకి నెత్తుగా తా క్రిందబడియే కనకనకన కాలిపోతూ ఉన్నది కమలిపోతూ ఉన్నది శరీరము. ఓదు ఓ చోళుడా, ఓ నిర్దయుడా, ఓ పురశ్చోడ బ్రాహ్మణుడా, మా గురువుగారిని చంపేస్తావేమయ్యా అని చెప్పి కేకలేస్తూ ఆ గురువుగారిని పైన ఎత్తుకున్నాడు. తాను కిందకి దూరాడు, అంటే ఆ శరీరమును తన పైన వేసుకున్నాడు. అప్పుడు లేవమన్నాడు ఆయన. అంటే లేచారు. లేచిన తర్వాత రామానుజ, ఇదిగో ఇతని చేత వంట చేయించుకో, ఏం పర్వాలేదు, ఆ ధర్మములు అనేటటువంటివి సామాన్య ధర్మములు కొన్ని, విశేష ధర్మములు కొన్ని నీవు చేయకూడదు, కానీ నీ మఠములోనే తయారు చేయించుకొని తినవయ్యా. అంటే ఈయన కిడాంబి వరదాచార్యులు అంటారు, అలాగే కిడాంబి ఆచార్యని కూడా అంటారు. ఇవన్నీ ఆయన మహానసమునకు రామానుజుల వారి మహానసము అంటే వంటశాల చేసి పెడుతూ ఉండేవాడు. ఇది ఒక సంప్రదాయము అని అంటారు. ఇది ఒక గొప్ప విషయము సుమా. రామానుజుల వారికి వంట చేసి పెట్టడం అంటే సామాన్యం కాదు. వారి సేవ చాలామంది చేసిన వారు ఉన్నారు. వారందరూ కూడా చాలా గొప్పగా లెక్కింపబడ్డారు. తర్వాత వీరి వంశంలో పుట్టిన వారు, వేదాంత దేశకుల వారు. ఆ తర్వాత వారు కూడా అంటారు యతీశ్వర మహానస సంప్రదాయము మాది అంటారు ఆయన. రామానుజుల వారి మహానసం వంటశాల, ఆ వంట చేసి పెట్టినటువంటి ఆ కిడాంబి ఆచ్యాను వారి వంశము మాది అని గొప్పగా చెప్పుకున్నారు. అలా వారు వంట చేయటానికి నియమింపబడ్డారు. స్వగురు శరీర పోషణము సల్పెడు వాడి సచ్చిష్యుడని శాస్త్ర సమితి చెప్పే కాన సచ్చిష్య లక్షణ లక్షితుండి ఇతడని వరదుని మెచ్చి ఆత్మశిష్యుడైన లక్ష్మణముని ఆత్మహస్తములను గృత్యెత్తి కౌగిట గూర్చి మెచ్చి వత్సయి వరదుని వరహస్తమునడు నన్నాధికము కొనుము అన్యముడుగు మనుచు నియమించి ఆనంది. ఇతడే శరీర పోషకుడు. గురువుగారి శరీరమునకు ఏ విధమైనటువంటి హాని కలగకుండా పోషించేటటువంటి వాడే సుమా శిష్యుడు అని అంటే ఇతడు సచ్చిష్యుడు. ఇతని చేతి వంట తినవయ్యా అని చెప్పి నియమించి ఆ తర్వాత ఇలా కాదు, అర్చక స్వాములను గురించి కాదయ్యా, గుడి అధికారి ఉంటాడు చూడు, ఆ అధికారిని వశపరుచుకో. వశపరుచుకుని ఆ తాళములు ముందు తీసుకో, అభేగములన్నీ కూడా ఆ ధర్మకర్త ఉంటాడు, ఆయన్ని వశపరుచుకుని ఈ పని చేయి. ఆ తర్వాత నీవు అక్కడ సరిదిద్దటానికి ప్రయత్నించు, ఇలా సాధ్యం కాదు అన్నారు. అంటే అలాగే స్వామి అని వారికి అనేక విధములైనటువంటి వందనములు సమర్పించారు. అలా వారు మరలా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒకనాడు ఒక రోజున రంగనాథ స్వామిని దర్శించి వారు ఆ ధర్మకర్త ఉండే వీధిలో నుంచి వస్తూ ఉన్నారు. రామానుజుల వారు శిష్యులంతా వెంట వస్తూ ఉన్నారు. అందరూ కూడా వారికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉన్నారు. ఆ వీధిలో జనమంతా కూడా వీధిలోకి వచ్చి చూస్తూ ఉన్నారు. ఈ ధర్మాధికారి ఇంటి ముందు నిలబడ్డారు. వచ్చి నిలబడితే ఎవ్వరూ రాలేదు బయటికి. మరి ఆయన మరి ఈ ఉత్తమాశ్రమము మహాపురుషులు స్వాగతించారు శ్రీరంగానికి, కానీ ఆ గౌరవాలు ఏమీ ఇక్కడ వారు సలపడం లేదు. లోపలే ఉన్నారు. సంగీత వాద్య ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. సరే ఏం చేస్తూ ఉన్నారో చూసి రమ్మని కూరత్తాళ్ళు అనేది పంపించారు. వారు లోపలికి పోయి చూస్తే నాట్య ప్రదర్శనలు చూసేటటువంటి వారు, తిలకించేటటువంటి వారు ఆహా ఓహో అనేవారే తప్ప ఈ ప్రపంచం అసలు వారికి ఏ విధంగానూ తెలియటం లేదు. తిరిగి వచ్చి చెప్పారు, ఇలా ఉంది స్వామి లోపల, అయితే ఇతడిని మనం వశం చేసుకొని అధికారం నీకే ఇస్తూ ఉన్నాను, ఇతడిని మార్చాలి సుమా, నీవే చేయమని చెప్పి వారిని అక్కడ విడిచిపెట్టారు. అయ్యా తమ ఆజ్ఞ తమ ఆశీస్సులు అలాగే అని చెప్పి ఆగిపోయారు. కూరత్తాళ్వాన్ మఠమునకు ఇంకా వెళ్ళలేదు. వారు వెళ్ళిపోయారు. సరే ఈయన లోపలికి వచ్చారు. వచ్చి వారి నృత్య ప్రదర్శనలు అవి జరుగుతూ ఉన్నాయి. రోజు వస్తూ ఉన్నారు. ఎవ్వరూ అసలు ఈయన్ని చూడటం లేదు, పలకరించటం లేదు.
ఈయన కూడా మధ్య మధ్యలో ఆహా ఓహో బలి అంటూ ఆ ప్రదర్శనలకి మెచ్చుకుంటూ ఉన్నారు. అప్పుడప్పుడు ఈయన వంక చూస్తూ ఉన్నారు, ఎవరు ఈయన కొత్తగా ఉన్నాడే, ఎప్పుడు మన శ్రీరంగంలో కనపడలేదు అనుకుంటూ ఉన్నారు. కానీ అడగటం లేదు, పలకరించడం లేదు. సరే, మరి ఈయన చేసేదేం లేదు కదా. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎక్కడో ఒక పొరపాటు దొరికింది. అయ్యా ఇది తప్పు అన్నాడు వెంటనే. అనగానే ఆశ్చర్యపోయారు అందరూ. ఆ నట్టు వాంగమంతా నిలిచిపోయింది. ఆ మోతలు వాద్యములు బ్రోహించే వాళ్ళు ఆగిపోయారు, నాట్యం చేసేవాళ్ళు ఆగిపోయారు. ఏమిటి, మన ఆచార్యులు చెప్పినటువంటిది ఇది తప్ప అని చెప్పి ఆశ్చర్యపోయారు. ఆయన తప్పు పట్టేవారా, ఎవరు అనేప్పుడు కేకలేస్తే, అయ్యా ఈ దాసుడు నన్ను కూరతాళ్వా అని అంటారు. మాది కూరమండి, నేను కూడా చదువుకున్నాను, శాస్త్రములన్నీ చదువుకున్నాను, ఇక్కడ ఇలా ఉండకూడదు, ఆ భరతుని సిద్ధాంతం ప్రకారంగా ఇది దోషము అన్నాడు. అంటే ఆయన్ని తీసుకెళ్లారు గురువుగారి దగ్గరికి. వాళ్ళ ఆచార్యులు ఎవరు అని అంటే, అక్కడ ఆయన అముదనార్ అంటారు వారి పేరు. తిరువరంగత్ అముదనార్, వరరంగామృత కవీంద్రులు అసలు వారికి సంస్కృత నామం. వారి దగ్గరకు తీసుకెళ్లారు. వారు, ఏమయ్యా ఏమిటి దోషమా, ఎలా చెప్పావు నువ్వు, ఎంత చదువుకున్నావు అని అంటే ఆయనకు చక్కగా విడమరిచి చెప్పాడు. అవును ఇది దోషమే, తప్పేనే, ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత మీరు శాస్త్ర పాండిత్యము కూడా చాలా ఉన్నది మీ వద్ద, చూస్తే తెలుస్తూ ఉన్నది అయ్యా, మరి తమరు ఇన్ని రోజుల నుంచి వస్తూ మమ్మల్ని ఎందుకు కలుసుకోలేదు అన్నాడు. అంటే ఏమో స్వామి, మరి తమరు ఇక్కడ ఉంటారని నాకు తెలియదు, అట్లా చూస్తూ ఉన్నాను, వెళ్ళిపోతూ ఉన్నాను. అంటే తాంబూలనము సేవిస్తూ అక్కడ అందించేవారు ఆకులు అందిస్తూ ఉంటే అక్కడ వారితో ఈ నాట్య శాస్త్రము యొక్క చర్చలు జరుపుతూ ఉన్నాడు ఆయన. ఆయన సంగతి ఇప్పుడే చూశాడు ఈయన. ఆయన రాసి ఆడిస్తూ ఉన్నాడట, ఈయనే ధర్మాధికారి. సరే తమరు ఏం చదువుకున్నారు అని అంటే, యా అన్ని శాస్త్రములు అధ్యయనం చేశాను, వ్యాకరణ శాస్త్రం కూడా అవును అన్నీ చదివాను, పాతంజలం అన్నీ చదివాను, మరి తమరు నాకు వినిపిస్తారా, ఈ దాసుడు వింటాడు అన్నాడు. అలాగే అన్నాడు. అలాగేనని చెప్పి చక్కగా ఈ శాస్త్రములన్నీ కూడా చెప్పాడు, చెబితే విన్నాడు. అలా వేదాంత శాస్త్రాన్ని కూడా వినిపించాడు ఆయనకి. అంతకుముందు వరకు ఆయనకు పరిచయం లేదు, కేవలము నాట్య శాస్త్రం ఒక్కటే. అలా పరిచయం చేసిన తరువాత ఆశ్చర్యము ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, స్వామి ఈ దాసుడిని అనుగ్రహించండి, తమరే పంచ సంస్కారములు చేసి తమరే దాసులుగా స్వీకరించండి అని అంటే, కాదయ్యా మా గురువు గారు ఉన్నారు రమ్మని చెప్పి మఠానికి తీసుకుని వచ్చారు, రామానుజుల వారి సన్నిధికి తీసుకుని వచ్చారు. వారికి అప్పచెప్పారు, అయ్యా ఇదిగో వీరిని తీసుకుని వచ్చాను అని అంటే చాలా సంతోషించారు. వారికి మీరే పంచ సంస్కారములు చేయండి, ఆచార్యులుగా మీరే ఆ బాధ్యత వహించండి అని అంటే, అలాగేనని చెప్పి వారి ఆజ్ఞ చేత వారు పంచ సంస్కారాలు చేయించారు. ఆ తరువాత ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు ఆ గుడి అధికారి తన ఇంట తండ్రి శ్రాద్ధంబు గది యజలువంద శ్రీవత్స చిహ్నమిశ్రుల నిమంత్రణము అనరించిన గురువుగారిని పిలిచాడు తన ఇంట శ్రాద్ధము. అంతకంటే ఇంకా మహానుభావులు ఎవరున్నారు అని చెప్పి వారిని రమ్మని పిలిచారు. పిలిస్తే అప్పుడు వెళ్ళారు. వెళ్ళి తలిహ పరిశేచనము నచ్చి వడ్డించారు అన్నీ. పరిశేచనం నీరలా జల్లారు, కానీ తీర్థం లోపలికి తీసుకోలేదు. ఆ తీర్థం తీసుకుంటే కానీ అక్కడ వీరు సంతోషించినట్లు కాదు. మరి తీసుకోలేదు కదా వీరు, అయ్యా తమకి ఏమి కావాలి, ఏమి చేయమంటారు కైంకర్యము అని అంటే, గుడి బీగముద్రలు నడిగి తిని, ఆ గుడి బీగములు ఉన్నాయే ముద్రలు అవన్నీ కూడా ఇవయ్యా, ఆ అధికారం కూడా మాకు సంక్రమింపు చెయ్యి అని అంటే, అలాగే స్వామి అని చెప్పి ఆ తాళాలు తీసుకొచ్చి ఆ ముద్రలు ఉంటాయి తర్వాత లక్కతో వేసేవి అవన్నీ కూడా తెచ్చి వారికి అప్పచెప్పారు. అప్పుడు స్వీకరించి ఆ తరువాత తృప్తోస్మి అని చాలా ఆనందపడి అవి తీసుకుని వచ్చి యతిపతి గర్పింప అతడును శ్రీరంగ రాజ కైంకర్య సామ్రాజ్యమేలుచుండే
అప్పుడు అధికారం కూడా వీరి చేతిలోకి వచ్చింది. వెంటనే ఆ రంగనాథస్వామి యొక్క కైంకర్య సామ్రాజ్యము దానిని ఈయన పరిపాలన చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీ వైష్ణవ సామ్రాజ్యం అని కూడా చెప్పుకుంటూ ఉన్నాం కదా, దర్శన సామ్రాజ్యం అనకి వారు సామ్రాట్టు. అలాగే రంగరాజ కైంకర్య సామ్రాజ్యము అంటే ఆలయంలో జరిగేటటువంటి పూజలన్నీ కూడా యథావిధిగా ఆ పాంచరాత్ర ఆగమం ప్రకారంగా జరిగేటట్లుగా కట్టడి చేశాడు ఆయన. ఆ తర్వాత ఒకటి కాదు, కేవలం అర్చక స్వాములు మాత్రమే కాదు, ఒక పెద్ద సామ్రాజ్యం అది. నాట్యం చేసేటటువంటి వారు, ఆ తర్వాత మేలుకొలుపులు పడేవారు, ఆ తర్వాత ఆ సమయానికి ఆయా వేళలలో కైంకర్యములు చేసేవారు, గొడుగులు పట్టుకొచ్చేవారు, వాహన సేవలు చేసేవారు, ఆ ఉన్నటువంటి భూములను ఆ పండించి తీసుకుని వచ్చి ఇచ్చేవారు, ధాన్యాగారములకు అధికారులు, ఈ విధంగా ఉన్నటువంటి ఎన్ని రకాలుగా ఉన్నాయో అందరినీ కూడా సమావేశపరిచాడు. అందరినీ సమావేశపరిచి చెప్పాడు, ఇది మన అదృష్టము, ఆ స్వామికి కైంకర్యం చేయటం అనేటటువంటి భాగ్యం కలగటమే మన అదృష్టము, కనుక అందరూ కూడా వంచన లేకుండా చెయ్యండి, ఆ స్వామి కైంకర్యము చేయండి, తరించిపోతారు మీరు, మీ మీ వంశములు కూడా తరించిపోతాయి సుమా అని చెప్పి అందరూ ఊడ్చేవారు, కళ్ళాపి జల్లేవారు. మరి సామాన్యం కాదు కదా అది, లోపల మూడు ప్రాకారములు ఉంటాయి, బయట నాలుగు ప్రాకారముల వరకే ఈ ఇళ్ళు కానీ నివాసములు కానీ ఉండేది, లోపల మూడు ప్రాకారములు పూర్తిగా దేవళములే, ఆళ్ళవార్ల సన్నిధులు, ఆచార్య పురుషుల సన్నిధులు అలా మొత్తం ఉన్నాయి. చక్రతాళ్వాను సన్నిధి, నరసింహస్వామి సన్నిధి, అమ్మవారికి వేరే ఒక ఆలయము, నాచ్యారు శ్రీరంగ నాచ్యారు అమ్మవారు, అక్కడ అమ్మ మూడు మూర్తులతో వేంచేసి ఉంటుంది. మూలవరులే ఇద్దరు ఉంటారు, మూలమూర్తులే రెండు. ఒక దండయాత్ర ఏదో పూర్వము ఎప్పుడో మరి రకరకాలైనటువంటివి జరుగుతూ ఉంటాయి. అలా దండయాత్రలు జరిగినప్పుడు ఆ అమ్మవారు అక్కడ అడ్డంగా గోడ కట్టేశారట. గోడ కట్టేస్తే అది తర్వాత వారికి తెలియలేదు, మరలా ప్రతిష్ట చేశారు. ఈ ఉత్సవమూర్తినేమో ఒక చెట్టు దగ్గర, అక్కడే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గర ఆమెను భూమిలోకి పంపించారు. ఆమెనైతే తీసుకొచ్చారు. అలాగే ఇలా చేస్తే వెనక కూడా ఉన్నట్టు తెలిస్తే ఆ గోడను పగలగొట్టేశారు. అందుకే రెండు మూలమూర్తులు రెండు ఉంటాయి, ఎక్కడా కూడా ఉండదు ప్రపంచంలో, రెండు మూలమూర్తులు అక్కడే ఉంటాయి. ఇంకా విచిత్రంగా ఉంటే మనకి ద్వారకా తిరుమల అంటారు, అక్కడ రెండు మూర్తులు ఉంటాయి కానీ ఒకే చోట ఉంటాయి రెండు మూర్తులు కూడా. వెంకటేశ్వర స్వామి రెండు మూర్తులతో ఉంటాడు, పాదాల దగ్గర ఒకటి పైన ఒకటి. అక్కడ అలా కాదు, రెండు వేరు వేరు విగ్రహములు. ఆమె సన్నిధి ఎలా అద్భుతంగా ఉంటుంది, అలా ఈ మూడు ప్రాకారములు మొత్తము కూడా అన్నీ దేవాలయములు. ధాన్యాగారములు ఈనాడు చూస్తే ఇంకా అద్భుతమైనటువంటి స్థితి కలిగి ఉంటాయి. అక్కడ అందరి ఆలయాలు, ఆచార్య పురుషులందరూ, నాథమునులు, యామునమునులు, పంచనంబులు, ఈరోజుకైతే భగవద్ రామానుజుల వారు, కోరత్తాళ్వాన్, పిల్లలోకాచార్యులు, ఆయన సోదరులు అలహి మనవాళ్ళ పెరుమాళ్ళ నయనారు, అంటే పిల్లలోకాచార్యులు వారి ఆలయము దగ్గర వారి పాదుకలకే తమ్ముడు పేరు, వేరే విగ్రహం ఉండదు ఈయనకి. ఇలా ఎన్నో దివ్య దేవళములు అవన్నీ ఆ మూడు ప్రాకారములలో ఆనాటికి ఉన్నంత వరకు వారు కట్టడి చేశారు. ఈ సేవలన్నీ కూడా చాలా మన పూర్వ జన్మ పుణ్య లభ్యమైనటువంటివి కనుక అలా వారికి ప్రచోదన చేశారు, వారిని ఇలా విజ్ఞానవంతులను చేశారు. అందరూ కూడా ఆనందించారు. రామానుజులు వారి సన్నిధి చూస్తే వారికి అసలు అలా పానము చేస్తూ ఉండిపోయారట. వారి దివ్యమంగళ విగ్రహాన్ని, వారు చెప్పే మాటలను వింటూ తదేకమైనటువంటి దృక్కులతో చూపులన్నీ వారి పాదముల వైపు, వారి శరీరం వైపు ప్రసరింపజేస్తూ అమృత పానం చేస్తూ ఉన్నట్లుగా ఆనందపడుతూ విన్నారు. అందరూ చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఇదొక పుణ్యలభ్యం కదా, ఇది శ్రీరంగ దివ్యాజ్ఞ ఉన్నది, ఇది సామాన్యమైనటువంటిది కాదు ఇది అని చెప్పి శ్రీమన్ శ్రీరంగ శ్రేయం అనుపద్రవాం అనుదినం సంవర్ధయ,
ఇలా ఆయన పలుకుతూ ఉన్నాడు, అందరి చేత పలికిస్తూ ఉన్నాడు. అది రంగరాజస్వామినే ప్రార్థించటం, శ్రీమన్ హే రంగనాథ, ఓ రంగరాజ, లక్ష్మీభర్త, శ్రీరంగ శ్రీయం, ఈ శ్రీరంగంలో ఉన్నటువంటి సంపద శోభ అనుదినం ప్రవర్ధయ, ప్రతిరోజు కూడా వృద్ధి చెందుగాక శ్రీమన్ శ్రీరంగ శ్రీయం అనుదినం ప్రవర్ధయ అంటూ ఇప్పటికీ అంటూ ఉంటారు. ఇది ఉడయవర్లు ఆనాడు ఆనతిచ్చారు. ఇది ఈ మాటని పలుకుతూ ఉండండి, ఇది ఒక మంత్రంగా పలుకుతూ ఉండండి, అందరూ కూడా దాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అలా కట్టడి చేశారు ఆయన, చాలా సంతోషించారు అందరూ కూడా. అలా ఆ రంగ భూపతికి సకల విధ కైంకర్యములు కూడా జరిగేటట్లుగా చేశారు. అలా నడుస్తూ ఉన్నది. అలా నడుస్తూ ఉండగా ఒకసారి ఆ అమ్మవారు, రంగనాయకి అమ్మవారి యొక్క తిరునక్షత్రం, ఆ జన్మ నక్షత్రం వచ్చింది. ఆ నక్షత్రంలో ఆమెకి ఉత్సవం చేస్తారు. అక్కడ ఒక మండపం ఉన్నది, ఆ ప్రక్కనే ఆ తెల్లని చెరలు కట్టేస్తారు. ఇదంతా క్షీరసాగరం, ఆ క్షీరసాగర మండపము మొత్తం అన్నీ కూడా తెరలు తెల్లనివి కట్టేస్తారు. ఆ రోజు నంబెరుమాళ్ళు ఏం చేస్తారు, లోపల నుంచి అమ్మవారి ఉత్సవమూర్తిని కూడా తీసుకుని వెళ్ళి ఒకే ఆసనం మీద ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి వారికి ఆ రోజు పుట్టినరోజు పండుగ చేస్తారు. అందరూ కూడా అందరూ ఏం చేశారు, అక్కడికి స్వాములు అందరూ వచ్చారు, అర్చక స్వాములు వచ్చారు, అందరూ శ్రీరంగంలో వారు అందరూ కూడా వచ్చి ఉన్నారు. మొత్తం పరివేష్టించి ఉన్నారు. ఆ తెల్లని తెరల మధ్యన పాల సముద్రము నుండి ఆ సముద్ర తరంగముల నుండి తేలుతూ వచ్చేటటువంటి లక్ష్మీదేవిలాగా కనిపిస్తూ ఉంటుంది అట అమ్మ. అక్కడ అలా ఏర్పాటు చేసినటువంటిది చూశారు రామానుజుల వారు. ఆ సమయంలో లేచి ఆ వస్త్రము అలా నడుముకు చుట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసి నిలబడి గజత్రయోక్తులా, ఆ గజత్రయము అక్కడ పలికారట ఆయన. ముందుగా అమ్మవారి అనుజ్ఞ తీసుకున్నారు. భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాచనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవజ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణ శరణమహం ప్రపజ్యే అని అమ్మవారిని ఆశ్రయించారు ముందుగా. ఇది శరణాగతి గజ్జలో మొదటి చూర్ణిక. దీనిని చాలామంది నేటికి అనుసంధానం చేసుకుంటూ ఉంటారు. ఆ విష్ణు సహస్రనామం పారాయణ చేయటానికి ముందుగా, లక్ష్మీ అష్టోత్తర శతము పారాయణ చేయటానికి ముందుగా ఇలా అమ్మవారిని ఈ చూర్ణికతో శరణు పొందుతారు. చాలా అద్భుతమైనటువంటిది. అమ్మవారిని ఇలా ఆశ్రయించాడు ఆయన. భగవంతుడైన నారాయణుని యొక్క అభిమత అనురూపమట ఆ తల్లి యొక్క రూపము. అభిమతము నాకు తగినది, అంటే అభిమతం అంటే ఇష్టమైనది, అనురూపము తగినది. కొన్ని ఇష్టం కావచ్చు, అవి తగినవి కాదు. కొన్ని తగినవి కావచ్చు, అవి ఇష్టం కాదు. ఎలాగోనంటే ఒక చక్రవర్తికి ఒక దాసీ స్త్రీ మీద అభిమతము ఇష్టం కలిగింది అనుకోండి, అది అనురూపం కాదు, తగినది కాదు కదా. అతడు చక్రవర్తి రాణులే ఉండాలి. అంటే ఇది ఉదాహరణ చెబుతున్నాం అంతే తప్ప ఇప్పుడు అవి వెతకలిసిన పని లేదు. అభిమతానికి అనురూపానికి భేదం ఉంటుంది అన్నంత అనేది మాత్రం తెలియటానికి. ఇష్టమైనది అయితే అది తగినట్లు కాకపోవచ్చు. ఒక్కొక్కసారి తగినది ఉంటుంది, అది ఇతనికి ఇష్టమూ కాకపోవచ్చు. అంటే తగిన ఈడు జోడు చూసి పెళ్లి చేస్తూ ఉంటారు, తగిపోయింది అనుకుంటారు వీరు. కానీ ఇతను మరొకరిని ప్రేమించి ఉంటే ఇక్కడ ఇష్టము ఉండదు, ఇక అనురూపమైనా కూడా ఇష్టం ఉండదు. ఇలా కాక అభిమతము అనురూపము రెండూ కూడా ఆ స్వామికి, తగినది ఆమె, ఇష్టమైనది కూడా ఆమె. ఆ అనురూపము అభిమతము అయినటువంటివి ఏమిటనంటే స్వరూపము రూపము గుణము ఇలా వేరు వేరుగా చెబుతారు అక్కడ.
స్వరూపము వేరు, రూపము వేరు, గుణములు వేరు. ఇదే మనము తెలుసుకోవలసినటువంటి అసలు జ్ఞానము కూడా. దీనిని వివరించుకుంటే స్వరూపము అనంటే ఆత్మరూపము, రూపము అనంటే బయట ఉన్న దేహము, గుణములు అనంటే ఆత్మగుణములు, దేహగుణములు రెండూ ఉంటాయి. వీటిని ఆయన కింద వరుసలో చెప్తారు. ఆ తర్వాత స్వామిని ప్రార్థించేటప్పుడు ఆ భగవంతుడిని యొక్క స్వరూపమును చెబుతారు. అఖిలహేయ ప్రచనీక కళ్యాణ ఐకతాన శ్వేతర సమస్త వస్తు విలక్షణానంద జ్ఞానానంద ఐకస్వరూప అని సంబోధన చేస్తారు. ఇదే జ్ఞానానంద ఏకస్వరూపము, ఆత్మస్వరూపము. ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటా నేను, ఇది గమనించండి, తెలుసుకోండి. నేను ఒకటికి 10 సార్లు విని ఆత్మరూపము, పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటంటే ఆత్మకి జ్ఞానము ఆనందము రెండూ కలిసి ఉండటం. ఇది జీవునికి కూడా లక్షణమే, కానీ జీవునిదేమో చాలా చిన్నగా ఉంటుంది, ఆయనదేమో అపరిమితంగా ఉంటుంది. అంటే స్థాయి వేరు అన్నమాట. ఆ తర్వాత రూపాన్ని స్వాభావిక అనవధిక అతిశయ తారుణ్య యవ్వన జనంత గుణనిధి దివ్య రూప అంటారు. ఆ అనంతమైనటువంటి శరీర రూపము, తారుణ్యము యవ్వనము ఇదంతా కూడా లావణ్యము, శరీరానిది రూపం ఇది. ఆ తరువాత స్వాభావిక అనవధిక అతిశయ జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజ సౌశీల్య వాత్సల్య మార్ద వార్జవ సామ్య తారుణ్య గాంభీర్య సౌహార్ద చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య సత్యకామ సత్య సంకల్ప కృతిత్వ కృతజ్ఞత జసంఖ్యేయ కళ్యాణ గుణగణవుక మహార్ణవ అని సంబోధన చేస్తారు. ఆ తర్వాత గుణములు చెబుతారు. జ్ఞానము శక్తి, మళ్ళీ జ్ఞానం ఇక్కడ ఉంటుంది, బలము ఐశ్వర్యము విడివిడిగా. ఇది స్వరూప రూప గుణ. ఒకసారి ఆ గజత్రయము పరిశీలన చేసుకోండి, చేసి చూడండి, అక్కడ తెలుస్తూ ఉంటుంది వేరు 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 వేరుగా చెప్పినట్లుగా. అలా అమ్మవారిని ముందుగా ఆయన శరణు, శరణమహం ప్రపంచి, అమ్మ నిన్ను శరణు పొందుతూ ఉన్నానమ్మా, ఆ దేవదేవుని యొక్క దివ్య మహిషివి నీవు, ఈ గుణములన్నీ కూడా ఆయనకి అనురూపమైనటువంటివి, అభిమతమైనటువంటివి. నీ స్వరూపము రూపము గుణము విభవము ఐశ్వర్యమన్నీ అంతా కూడా ఆయనకే సమర్పించావమ్మా నీవు అని చెప్పి, ఆ దివ్య మహిషి నీవు, మిగిలినటువంటి వారందరూ నిన్ను అనుసరించి ఉండేటటువంటి వారు ఎవరు, భూదేవి, నీలాదేవి, గోదాదేవి, ఈ అందరూ కూడా నీ యొక్క శరీరములో అంగముల వంటి వారు సుమా. వీరందరూ అఖిల జగన్మాతరం, సమస్త లోకములకు కూడా తల్లివి నీవు, అస్మన్మాతరం నాకు కూడా తల్లివే. ఇదేమిటండి, జగత్తులకు తల్లి అయినప్పుడు దాంట్లో నీవు లేవా అనంటే అలా కాదు, ప్రత్యేకముగా గుర్తించాలి. ఇప్పుడు అఖిల జగన్మాత్రం అనేటటువంటిది సామాన్యంగా అందరికీ తల్లి అని అందరూ గుర్తించగలరా? గుర్తించలేరు. చాలామంది ఇంకెవరెవరినో చెప్పుకుంటూ ఉంటారు లోకమాత అంటూ, వారందరూ కూడా అమ్మరూపమే. అలా జగత్తుకి మాత అయినా నువ్వు నాకు తల్లివి అని ప్రత్యేకంగా ఎవరికి వారు గుర్తుంచుకోవాలి, నా తల్లి ఈమెను అని ఆ సంబంధాన్ని చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన. మా అమ్మ అంటే ఎలా ఉంటుంది, లోకమాత అంటే ఎలా ఉంటుంది, మా అమ్మ ఎంత దగ్గరగా వస్తుందో చూడండి ఆ సంబంధము. అలా నా తల్లి అస్మన్మాతరం మా అమ్మవి అన్నాడు ఆయన. అశరణ్య శరణ్యం, దిక్కు లేనటువంటి వారికి దిక్కమ్మ నీవే దిక్కు. లోకంలో అంతా అసలు ఏదో బయట ప్రపంచం తిరుగుతూ ఉంటాం, అసలు నీవేనమ్మా దిక్కు. అనన్య శరణ, శరణమహం ప్రపంచే, నాకిక వేరే ఇంకొక రక్షకమంటూ ఏదీ లేదు. అటువంటి నేను నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నానమ్మా. ఎందుకోసమనంటే పారమార్థిక భగవత్ చరణారవిందగల ఐకంతిక ఆధ్యాంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తి రూప శరణాగతి చేయాలి అనుకుంటూ ఉన్నా. ఆ శరణాగతి పరమాత్మని గూర్చి చెయ్యాలి. ఆయన ఏం సామాన్యుడు కాదు కదా, ఆయనకు శరణాగతి చెయ్యమని అంటాడు. చక్కగా మరొక దారి చూసుకుంటాడట స్వామి. ఏమిటి ఆ దారి అనంటే, ఎక్కడన్నా దొరుకుతాడా, చక్కగా విడిచిపెట్టేద్దాం. ఇదే ఆయన యొక్క సంకల్పం. ఏ కొంచెము దొరికినా జారవిడి చేస్తాడు. సరే, ఆ చరిత్రలు అన్నీ చెప్పుకోలేం, కానీ ఆయన చెప్పిన మాటలను చూస్తే తెలుస్తూ ఉంటుంది. అది నిరసించడానికి కాదు చెప్పేది, అవకాశాలు ఆయనకి ఉన్నాయని. ఇప్పుడు ఎందుకనంటే, ఇప్పుడు రాజ్యాంగమో లేదో న్యాయమో ఈ చట్టాలు అంటారు కదా, అవి రెండు వైపులా పనిచేస్తూ ఉంటాయి.
దానిలో నుంచే మరలా ఇప్పుడు తెలివి కలిగినటువంటి ప్లేడర్లు న్యాయవాదులు అందరూ కూడా ఆ వాటిలో నుంచే కూడా ఈ అర్థములను లాగి సమన్వయాలు చేసి కేసులు నందిని పందిని నిరూపిస్తారు, పందిని నందిని నిరూపిస్తారు. అటువంటి అవకాశాలు కలిగినటువంటి ఉంటాయి. శాసనములు అన్నీ అలాగే ఉంటాయి. ఆయన ఏం చెప్పారు అంటే, సహృదేవ ప్రపన్నాయ తవ అస్మి ఇతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అన్నాడు ఆయన. ఒకసారి నీ వాడిని అనవయ్యా, చాలు, నీ వారిని నీ బంధువుల్ని కూడా అందరి నుండి కూడా నేను రక్షిస్తాను, నీకు అభయం దదామి ఇచ్చుసున్నాను, ఆనందంగా ఇస్తే సంతోషమే, ఇచ్చుసున్నాను అన్నాడే కానీ ఇంక ఇయ్యలేదు. ఏదైనా అడ్డుపడవచ్చు, వెంటనే ఇలా చేయి వెనక్కి లాక్కోవచ్చు, అలాంటి అవకాశం అక్కడ ఉంటుంది. అలాగే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, మోక్షయిష్యామి ఇడిపించుతాను అంటున్నాడు. ఇంకా ఇడిపించలా. ఈ మధ్యలో కూడా ఏ క్షణంలోనైనా మార్పులు రావచ్చు. అనేక విధములుగా ఆయన కాదు కూడదు అనుకుంటే ఎన్నైనా చేస్తాడట. ద్రౌపది శరణాగతి అప్పుడు కూడా అలాగే భర్తలు రక్షించరు అనేటటువంటి విషయం తేలిపోయింది. భీష్మ ద్రోణాదులు రక్షించలేరనే విషయం తేలిపోయింది. దుశ్శాసనుడు పట్టుకొని లాగుతూ ఉంటే ఒక చేతితో పట్టుకొని ఎడం చేతితో పట్టుకున్నది కుడి చేయి పైకెత్తింది. హా కృష్ణ ద్వారకావాస క్వాసి యాదవనందన అన్నదట. అంటే అప్పుడు భార్యలతో ఆయన పాచికలాడుతూ ఉన్నాడు. ఇదేమిటయ్యా ఈ జగన్నాయకత్వం ఉన్నదే, దీనంతా ఈ ముళ్ళ కిరీటం లాంటిది. ఇది ఒకప్పుడు శ్రీదేవితో సరస సల్లాపములాడుతూ ఉంటే ఆ గజేంద్రుడు పాహి అంటూ ఒక కుయ్యాలించు అంటూ మొరబెట్టాడు కుయ్యో మొర్రు అని. ఇప్పుడు ఇదేమిటిలా అని అనుకుంటూ, సరేలే అసలు ఇంతకీ ఒక చేత్తో పట్టుకుని ఇంకొక చేత్తో ఎత్తింది, సర్వభారాలు నా మీద వేయలేదు, భారాలు వదిలిపెట్టాలి. పైగా ఏమంటూ ఉన్నది, హా కృష్ణ అన్నది అంటే నల్లని వాడా, ఎంతమంది లేరు నల్లని వాళ్ళు, ద్వారకావాస ద్వారకలో నివసించేవాడా, 60 ఆమడ ద్వారకపట్నంలో ఎంతమంది నివసించడం లేదు, క్వాసి ఎక్కడ ఉన్నావు, ఎక్కడుంటావేంటి, యాదవనందన ఎదుకులంలో పుట్టినవాడా, ఏబే ఈ నా విశేషణాలు కాదు, నా బిరుదులు కాదు, నాకు సంబంధించిన ఇవి కాదు అనుకున్నాడట. అంటే తప్పుకోవాలి అనంటే ఇలా ఆలోచన చేయొచ్చు. వెంటనే గోవింద పుండరీకాక్ష పాహిమాం శరణాగతాం అంటూ రెండు చేయి ఓట వదిలేసి రెండు చేతులు పైకెత్తి, గోవింద పుండరీకాక్ష ఈ పేర్లు మరొకడికి చెల్లవు కనుక అప్పుడు అక్షయ అంటూ ఆ పాచికలు వదిలాడు అంటారు. ఇక్కడ శరీరం మీద చీరలు వచ్చేస్తూ ఉన్నాయి, ఒక చీర తర్వాత ఒకటి, ఒక చీర తర్వాత ఒకటి. అంటే ఇలా ఏదైనా అలా చేస్తే చెయ్యవచ్చని చెప్పుకుంటూ ఉన్నామే తప్ప అక్కడ అవకాశం ఉన్నదని, అంతే ఆయన అలా చేస్తాడు అని చెప్పి ఆయన అలా నిరూపించడం కాదు. ఎందుకనంటే ఒక ఉత్కర్ష చెప్పుకోవాలి, ఒక గొప్పతనాన్ని చెప్పుకోవాలి. అలా చెప్పుకునేటప్పుడు ఇలా చెప్పుకుంటాం. మరి ఇదేమిటండి అనంటే, మరి ఒక్కొక్కసారి అమ్మవారు కూడా అనుకుంటూ ఉంటుంది, అగలగిల్లే నిరయమియన్రు, ఒక్క క్షణము విడిచి ఉండలేను అంటదట ఆమె. అసలు విడిచే దశ వస్తే కదా విడిచిపెట్టేది. ఎప్పుడండి విడిచి ఉండలేనంటే, విడిచిపెట్టి ఉండాల్సినటువంటి స్థితి రానప్పుడు ఇంకా అసలు అదేమిటి, అది అర్థమైందా మనం చెప్పుకుంటానికి. దీన్నే అసంజాత విరోధి న్యాయము అంటారు. అంటే పుట్టని శత్రువు అట, పుట్టని వాడైతే ఇంకా శత్రువు ఏమిటి. ఇంకొంచెం చెప్పాలంటే చాణక్యుడు అంటాడు, ఎవడరా పుట్టని వాడికి పేరు పెట్టినవాడు అంటాడు. వాడు పుట్టని వాడికి పేరు పెడతాం ఏమిటి, అసలు వాడు పుట్టకపోతే, పుట్టిన తర్వాత కదా ఆ జాతకర్మ నామకరణం చేసేది. అంటే అసలు విరోధమే కలగదు. అలాగే ఓ భగవంతుడు రక్షించకపోవటం అంటూ ఉండదు. కానీ ఒకవేళ అంటూ చెప్పుకోవటానికే ఇది, ఇది ఉత్కర్షణ తెలియచేసేదే తప్ప ఇంత మాత్రం చేత భగవంతుడేదో రక్షించకుండా పారద్రోలేవాడు అని అర్థం కాదు. కనుక అమ్మా ఏదైనా ఇలా వెతుకుతూ ఉంటాడమ్మా, మరి ఏం చేయాలి, అది ఆ శరణాగతి ఎలా చేయాలో అది అనుగ్రహించమ్మా నువ్వు అన్నాడు ఆయన. అంటే ఆమె మాట్లాడింది, రంగనాయకి అమ్మవారు మాట్లాడింది, ఆమె నోటితో మాట్లాడింది, అర్చక ముఖంగా కాదు. అస్తుతే తయైవ సర్వం సంపత్స్యతే, అస్తుతే తే అస్తు నీకు అలాగే అగుగాక,
తయా ఏవా ఆ నీవు చేయాలి అనుకునేటటువంటి శరణాగతి ఉన్నది అది అలాగే అగుగా కా నీవు నీ నోటి వెంట అదే వస్తుందిక అంటే మార్పు రాదయ్యా నీ నోటి వెంట నీ నోటి వెంట వచ్చేదే శరణాగతి అయిపోతుంది అది ఏ రూపంలో చేస్తే శరణాగతి అవుతుందో అదే వస్తుంది సర్వం సంపత్స్యతే తయా దానిచేతే నీకు సర్వము లభిస్తుంది సర్వము అంటే అంతా అని ఒక అర్థము ఆ తర్వాత సర్వశర్వ శివస్థాణుహు అంటూ విష్ణు సహస్రనామములలో సర్వశబ్దం ఒకటి సర్వుడు నీకు లభిస్తాడు అంటే ఆ విష్ణుమూర్తి నీకు దొరుకుతాడయ్యా నువ్వు చేసే శరణాగతి ద్వారా సర్వం సంపత్స్యతే విష్ణుమూర్తిని కూడా నీవు పొందుతావు అన్నదామె ఆ అమ్మ నోరు తెరిచి చెప్పిన మాటలు ఇవి అమ్మ చెప్పిన మాటలు రామానుజుల వారు మిగిలిన అటు పైన ఇటు తర్వాత ఈ మాటలు అమ్మ నోరు తెరిచి చెప్పింది ఇక్కడ చూడండి ఒక్కొక్క చోట ఆ మర్యాద విడిచి మాట్లాడతారు ఏమి మర్యాద ఈ అర్చా అవతార మర్యాద ఏమిటనంటే అది మాట్లాడకూడదు నోరు తెరిచి పలకకూడదు అర్చకుల చేత చెప్పించాలి అర్చక ముఖంగా చెబుతారన్నమాట అలాంటిది ఇక్కడ ఆ మర్యాదను కూడా విడిచి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఇవి అన్ని వేళలా జరుగుతాయని కాదు అసలు ఎప్పుడు జరగవు అని కాదు ఆయా సందర్భాలలో ఆయా సమయాలలో వారు కూడా నోరు తెరిచి మాట్లాడతారు మరొకసారి అర్చకుల చేత చెప్పిస్తారు ఈ తల్లి చెప్పిన మాట తయా అస్తు తే తయా ఏవ సర్వం సంపత్స్యతే అని అమ్మ ఆశీర్వదించింది ఇలా చెప్పారు రామానుజుల వారు గద్యలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అమ్మవారు చెప్పిన మాటలుగా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు కదా అనుజ్ఞ తీసుకున్నానని చెప్పొచ్చు లేకపోతే కాదు సాక్షాత్తుగా తల్లి మాట్లాడిన మాటలని ఆ మాటలని అలాగే పెట్టారు ఆయన అలాగే భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆయన శ్లోక రచన కూడా ఆయనదని చెప్పుకుంటూ ఉన్నాం అలా చెప్పారు అందరూ కూడా కనుక పెద్దలు చెప్పిన మాటలు ఇవి ఆ తరువాత శరవేగంతో వెళ్ళిపోయింది ఆ శరణాగతి గద్య స్వామిని గురించి శరణాగతి చేశాడు స్వామి కూడా మాట్లాడాడండి అక్కడ స్వామి కూడా మాట్లాడాడు రంగనాథస్వామి నంబెరుమాళ్ చాలా మాట్లాడాడు నీవు ఎటువంటి వాడు అయినా సరే నీ దగ్గర ఉన్నటువంటి అవగుణములు ఎన్ని ఉన్నా సరే శరణు పొందాడు ఆ శరణు పొందడం కూడా ఎలా పొందాడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ శరణాగతి పితరం మాతరం దారాన్ పుత్రాన్ బంధూన్ సఖీన్ గురూన్ రత్నాని ధనధాన్యాని క్షేత్రాని చ గృహాని చ సర్వధర్మాన్ చ సంచెజ్య సర్వకామాన్ చ సాక్షరాన్ లోక విక్రాంత చరణౌ శరణం తే ఔరజం విభో స్వామి అన్నింటినీ నేను రక్షణ అనేటటువంటి భావాన్ని విడిచిపెట్టా నాకు నీవే ఏమేమిటనంటే పితరం తండ్రి మాతరం తల్లి దార భార్య బిడ్డలు పుత్రులు బంధులు స్నేహితులు గురువులు రత్నములు ధనధాన్యములు క్షేత్రములు గృహములు మొత్తం విడిచిపెట్టేశాను స్వామి అన్నీ కూడా ఇవి అసలు నావే ఇవి ఏవి నావి కాదు కదా అన్నీ నీవే నీవిచ్చినవి నీకే అర్పించేసి లోక విక్రాంత చరణములు నీవి ఈ లోకమును కొలిసినటువంటి పాదములయ్యా అన్నీ ఆక్రమించి నీ పాదములే ఉన్నవి మొత్తం ప్రపంచమును త్రైలోక్యమును ఆక్రమించటము అంటే మొత్తము ఈ దేశమునే కాక జీవులైనటువంటి బద్ధులు ముక్తులు నిత్యులు అందరినీ కూడా ఆక్రమించి ఆ త్రివిక్రముడు అంటే ఇదేనా అంటారు అసలు వేదములో చెప్పబడిన అర్థము త్రివిక్రముడు అనేది వేదముల్లో కూడా ఉన్నది మరి అప్పటికి అవతారం వచ్చిందో రాలేదో తెలియదు త్రివిక్రమ అవతారం ఇది ఉన్నది ఆ మూడు అడుగులతో కొలవటం ఉన్నది కథ ఉన్నది మరొకటి ఏమిటనంటే మొత్తం ఒకేసారి ఆయన ప్రవేశించాడు అని ఈ జీవులందరి యందు ప్రవేశించి అలా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది అది అటువంటి నిన్ను నేను శరణు కోరాను అన్నాడు అంటే చాలామంది పాపం ఇక్కడేదో ఆ గురువుల్ని కూడా విడిచిపెట్టడం ఏమిటండి అని ఇబ్బంది పడ్డారు ఇక్కడ అర్థాలు చెప్పుకోవటానికి గురువులు అంటే మంత్రోపదేశం చేసిన వారు కాదండి ఏదో ఆ బళ్ళో పాఠాలు చెప్పిన వారండి అదండి ఇదండి అని అంటూ ఇంకా ఆచార్యులు వేరండి మళ్ళీ ఆయన ఆచార్యులు అంటారు వీరిని గురువులు అంటారు అంటూ చెప్పుకుంటూ వచ్చారు అయితే రామానుజుల వారికి మాత్రం తెలియదా
పని చే మిగిలిన అన్ని చోట్ల రామానుజులు వారు ప్రమాణం అంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన అలా చెప్పి ఉండాల్సింది కాదు అని బాధపడిన వాళ్ళను కూడా నేను ఎరుగున్నాను, ఇలా అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, మళ్ళీ తర్వాత అన్నీ నీవేనంటూ ఉన్నాడు. త్వమేవ మాతాచ పిత త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, నీవేనయ్యా మాకు, అన్నీ నీవే, గురువు నీవే, దైవము నీవే, అన్నీ నీవే అని అక్కడ మళ్ళీ ఆ భగవాను అందే చెబుతూ ఉన్నాడు. ఈ మొత్తం అన్నీ భగవానుడిగా భావించండి. మీరంతా ఇలా చెప్పటం ఆయన ఇష్టం లేదనుకుంటే గురువుని దైవం అనుకోండి, ఆ దైవమే ఈ గురువు అనుకోండి. మళ్ళీ అక్కడ ఎక్కువ తక్కువలు తేకండి. ఆచార్యుడు ఎక్కువ, అసలు ఎక్కువేంటి, ఇద్దరు ఒకటైనప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏంటి, అసలు ఏమీ ఉండదు. ఇది ఒక రకమైనటువంటి ఒక ప్రక్రియ అనుకోండి, దాన్ని అలా వదిలేసేద్దాం. అంతటినీ కూడా విడిచిపెట్టి నిన్ను శరణు చెందాను స్వామి, నీవు మూడు చోట్ల చెప్పినటువంటి భక్తి నాకు కలిగేటట్లుగా, అలాగే జ్ఞానము నాకు కలిగేటట్లుగా అనుగ్రహించు, నేను ఏ స్థితిలో ఉన్నా అంటూ అత్ర ద్వయం అని ఒక మాట ఉంటుంది. అక్కడ ద్వయమంత్రంతో ఆశ్రయించాడు ఇద్దరిని. శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపజ్జే శ్రీమతి నారాయణాయ నమః అంటూ కూడా ఇద్దరిని ఆశ్రయించాడు ఆయన. ఈ శరణాగతి గజ్జలో ఉంటుంది, అత్ర ద్వయం అనే ఒక పదం ఉంటుంది, అక్కడ దీనిని ద్వయమంత్రాన్ని ఉచ్చరించి శరణాగతి చేయాలి. ఇలా ఆ శరణాగతి చేస్తే ఆ రంగనాథస్వామి నోరు ఊపి మాట్లాడాడు, నీకు ఏనకేన ప్రకారేణ ఏదో ఒక విధంగా ద్వయమంత్రాన్ని ఉచ్చరించావు నీవు, కనుక నీ యొక్క సమస్త కల్మషములు వీడిపోతాయి, నీకు మోక్షం వస్తుంది. అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ అంటాడు ఆయన. ఈ శ్రీరంగంలోనే ఉండవయ్యా, నీకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు అని చెప్పాడు ఆయన. ఆయన కూడా పలికిన పలుకులవి రామోద్విర్ నాభిభాషసే గుర్తు చేశాడు. ఆ రెండు మాటలు మాట్లాడను, అనృతం నోక్త పూర్వం మే నచవక్షే కదాచన, నేను ఇంతకుముందు అసత్యం ఆడలేదు, ఇక ముందు ఆడను, ఇత పూర్వము లేదు, ఇక భవిష్యత్తు లేదు, వర్తమానం అంతకంటే లేదు, కనుక నేను రెండు మాటలు అసలు పలకను ఎప్పుడు కూడా అంటూ అలా సంవాద రూపంగా జరిగింది వారికి. ఇప్పుడు కృష్ణార్జున సంవాదం లాగానే ఇక్కడ భగవద్ రామానుజుల వారికి ఆ స్వామికి రంగనాథస్వామికి సంవాదము, అమ్మవారిది ఆశీస్సు అలాగే అగుగాక ముగ్గురు మాటలు ఉన్నాయి ఈ గజ్జలో. అందుకే ప్రతినిత్యము కూడా శరణాగతి గజ్జను పారాయణం చేయాలి. అదేం కష్టమైనది కాదు, చదువుకున్నవారు అందరూ చదువుకున్నవారు, ఇప్పుడు చదువు లేనివారు ఎవ్వరూ లేరండి. లేనివారు ఉంటే వినండి, రికార్డుల ద్వారా కూడా వినవచ్చు, రికార్డింగ్ అవి కూడా ఉన్నాయి. శరణాగతి గజ్జ, శ్రీరంగ గజ్జ, వైకుంఠ గజ్జ అన్నీ కూడా మనం వినొచ్చు, ఆ యూట్యూబ్లో వినొచ్చు, రికార్డుల్లో వినొచ్చు. అలా మూడు చెప్పేశాడు ఆయన అక్కడ, గజ్జత్రయము అంటారు వీటిని. ఆ మూడు ప్రబంధములు, మహాప్రబంధములు మూడు కూడా. మనకు చాలా సమయం మరలి దాటిపోతూ ఉన్నది, లేకుంటే ఆ వైకుంఠ గజ్జను గురించి కూడా నాలుగు మాటలు చెప్పుకునేటటువంటి అవకాశం రేపు చూద్దాం. వారి దివ్య చరిత్రలు ఇలా చెప్పుకుంటూనే మనము నడుస్తూ ఉంటాం కనుక ఆ దివ్య మండపము, అప్పుడు శరణాగతి మండపము అంటారు దానిని, క్షీరసాగర మండపము ఆ ప్రక్కన ఉన్నది, ఆ దానినే ఇప్పుడు శరణాగతి మండపము అని కూడా అంటారు. ఇప్పుడు అసలు శరణాగతి మండపమే అంటారు కూడా కాదు, శరణాగతి మండపం అక్కడ నుంచి ఆ పేరు వచ్చేసింది. చాలా అద్భుతముగా రంగ రంగ వైభోగం అంటే ఏంటో చూపిస్తూ ఉన్నారు. ఆ శ్రీరంగమునందు రంగనాథస్వామి యొక్క కైంకర్యములు అలా అద్భుతంగా చేస్తూ వారు అక్కడ వేంచేసి ఉన్నారు. జై శ్రీరామ్.